నంజాల డీసీహెచ్ఎస్ స్టాఫ్నెస్ పోస్టులలో అవినీతి అక్రమాలు చేస్తున్న నంజాల డీసీహెచ్ఎస్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ శంకర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి వారి ఆస్తులపై సిబి సిఐడి విచారణ చేపట్టాలని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేసింది. నంజాల డీసీహెచ్ఎస్ లో అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను తారుమారు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ నంజాల డీసీహెచ్ఎస్ పరిధిలో జరుగుతున్నటువంటి స్టాఫ్నెస్ నియామకాలలో అర్హులైన అభ్యర్థుల ఫైళ్లలో ఉన్న సర్టిఫికెట్లను తారుమారు చేసి నియమ నిబంధనల పేరుతో కాసులకు కక్కుత్తి పడి అర్హులైన అభ్యర్థులందరికీ అన్యాయం చేయడం తగదన్నారు. నంజాల డీసీహెచ్ఎస్ మరియు డీసీహెచ్ఎస్ కంప్యూటర్ ఆపరేటర్ శంకర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు సుధీర్, రత్నకుమారి, కార్యకర్తలు కిరణ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో వచ్చినప్పుడు నేను మళ్ళీ వచ్చి సబ్మిట్ చేశాను. వాళ్ళు సెకండ్ లిస్ట్ లో మేము తీసుకోమన్నారు. అయినా సరే నేను సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న క్లర్క్ కి శంకర్ రెడ్డి సార్ కి చెప్పేసి సబ్మిట్ చేసి వెళ్ళాను. అయినా కూడా నాది లిస్ట్ లో పేరు రాలేదు. ఏ గ్రీవెన్స్ రాలేదు. కర్నూలు నాది ఏ ఫాల్ట్ రాలేదు. కర్నూలు ఏ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేశానో అవే సర్టిఫికెట్ నందలని సబ్మిట్ చేయడం జరిగింది. నాకు ఈ నందలో డిసిహెచ్ ఆఫీస్ నుంచి అన్యాయం జరిగింది కాబట్టి ఇది పెద్దలు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు బి సంతోష్ రాజరత్న కుమారి. నేను కర్నూలు నుంచి వచ్చాను. నాకు 69% ఉంది. అయితే ఇప్పుడు జరిగిన స్టాఫ్ నర్సింగ్ సెలెక్షన్లో 62.11% వరకు తీసుకున్నారు. నాది 69% ఉన్నా కూడా నన్ను రిజెక్ట్ చేశారు. నేను 13th వచ్చి మళ్ళీ గ్రీవెన్స్లో ఏదైతే ఇచ్చాడో అది సబ్మిట్ చేయడానికి వచ్చాను. శంకర్ రెడ్డి సార్ ఇప్పుడు అవసరం లేదు, 6th to 10th పెట్టారు కాబట్టి 4th క్లాస్ 5th క్లాస్ అవసరం లేదు. అయినా మీ లిస్ట్ లాస్ట్ సెకండ్ లిస్ట్లో వచ్చినప్పుడు మీ పేరు వస్తుందని చెప్పారు, సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా లిస్ట్లో నా పేరు రాలేదు. దయచేసి పెద్దవాళ్ళు నాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సుధీర్కు 9 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కలెక్టర్ గారు ఎగ్జామ్షన్ ఇచ్చి డిసిహెచ్ మేడం గారికి ఏదో విధంగా కొంచెం హెల్ప్ చేయమని చెప్పినా కూడా కలెక్టర్ గారు లెటర్ను కూడా వాళ్ళు పక్కకు పడేసినారు. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం న్యాయం జరుగుతుందో అందరూ కూడా చూడండి. మంచి మార్కులు ఉన్నాయి. ఈ అమ్మాయికి 69% ఉంది. స్టడీ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కడో మిస్ చేసినారు. ఇప్పుడేమో స్టడీ సర్టిఫికేట్ పెట్టలేదని చెప్పేసి ఆ అమ్మాయికి ఉద్యోగం పోయింది. ఆ అమ్మాయి చాలా పేద కుటుంబము, ఎస్సీ అమ్మాయి, దళితురాలు. వాళ్ళ ఇంట్లో సంతానం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, 7 మంది. అలాంటి పేదవాళ్ళకు ఉద్యోగం ఏమంటే ఆమె నేను ఇవ్వను, నాకు సంబంధం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోపోని అంటున్నారు. ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా వాళ్ళు పక్కకు పడేసినారు. కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయం మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ జరిగిన అన్యాయంపై విచారణ జరిపి ప్రతి ఒక్కరిని బాధ్యులైన వారిని శిక్షించవలసిందిగా నర్సింగ్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాము. స్టాఫ్ నర్స్ పోస్టులకు గత 2 నెలల నుంచి పోస్టులకు కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ ఒక అమ్మాయికి ఇంకొక అబ్బాయికి, సుధీర్ అనే అబ్బాయికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టినా కూడా వీళ్ళకు ఇవ్వకుండా శంకరెడ్డి గారు, కంప్యూటర్ ఆపరేటర్ శంకరెడ్డి గారు, అదేవిధంగా డిసిఎస్ మేడం గారు ఈరోజు ఆ ఫైళ్లను తారుమారు చేస్తూ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను చాలా దుర్భరంగా మాట్లాడుతూ ఈరోజు ఉద్యోగాలకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము బీసీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వీరికి ఉద్యోగం వచ్చే విధంగా ఉంది కానీ లేకుండా చేస్తున్నటువంటి అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కొక్క పోస్టుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. శంకరెడ్డిని, అదేవిధంగా డిఎస్హెచ్ మేడాన్ని వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తప్పించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే గత 2 నెలల కిందట స్టాఫ్ నర్స్ పోస్టులు విడుదల చేయడం జరిగింది, నంద్యాల డిసిహెచ్ఎస్ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి డిసిహెచ్ఎస్ సింపతి కానీ డిసిహెచ్ఎస్ కానీ అభ్యర్థులు, మెరిట్ అభ్యర్థులు ఇచ్చినటువంటి లిస్టులలో వాళ్ళ ఏవి మిస్ అయినాయని, సర్టిఫికెట్లు మిస్ అయినాయని ఏదో ఒక పేపర్లు వాళ్ళ ఫైళ్ళను మొత్తం తారుమారు చేసి ఈరోజు వచ్చి వీళ్ళు నడుతుంటే గ్రీవెన్స్ రోజు కానీ వచ్చి వాళ్ళు మాది ఇది పోయింది, మాకు ఇది చేయండి అని అడిగితే చేస్తాం పో, చూస్తాం పో అని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడి, ఇక్కడ ఉండే డిసిహెచ్ఎస్ గారు మాట్లాడి ఈరోజు ఇక్కడికి వచ్చి అభ్యర్థులు మొత్తం ఏడుస్తూ కాలుతో కూర్చుంటుంటే వాళ్ళు ఈరోజు ఏం కాదుపో, మీరేం చేసుకుంటారు చేసుకోపో అన్నట్టు డిసిహెచ్ఎస్ గారు మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న సిబ్బంది మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ డిసిహెచ్ఎస్ ఉన్నటువంటి నంద్యాల డిసిహెచ్ పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీలను ఆపాలి
చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు నంద్యాల ఉన్నటువంటి డిసిహెచ్ఎస్ ప్రాంతాన్ని మొత్తం పర్యటించి ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ పోర్టులలో జరిగిన అవినీతి అక్రమాల మొత్తం మీద ఒక ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క అధికారులకైతే మీ ఎవరికైతే మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నవారిని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది శంకర్ రెడ్డి అనే ఒక ప్రభుత్వ ఒక ఉద్యోగి ఈ ఒక ఫైళ్లను మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఫైళ్లను అందరినీ తారుమారు చేసి కాసులకు అకృతపడి ఈరోజు డబ్బులు వసూలు చేసుకుంటూ కేవలం మెరిట్ లో ఉన్నటువంటి విద్యార్థులను అభ్యర్థులను తోసిపిచ్చి మీకు ఆ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లు అని ఆ పిల్లలు ఉండబడికి ఆ ఫైళ్ళ మొత్తం దూరపడేస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, మీ యొక్క ప్రభుత్వ అధికారులకు జీసీహెచ్ఎస్ అధికారులకు గారికి చెప్తున్నాం, వెంటనే జీసీహెచ్ఎస్ నిందెల డిసిహెచ్ఎస్ గారిని అరెస్ట్ చేయాలా, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాలు పాల్పడుతున్న సెక్రటరీని విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేసి ఆయన మీద ఇంక్వైరీ కమిటీ అలా ఆయన ఆస్తుల మీద సిబిసిఐడి విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.